చీరాలలోని ఆర్టీఓ ఆఫీస్ నందు లారీ యజమానులకు మరియు డ్రైవర్లకు రోడ్డు భద్రతా విషయాల మీద అవగాహన సదస్సు నిర్వహించారు. తదనంతరం చీరాల లారీ అసోసియేషన్ వారిచే రోడ్డు సేఫ్టీ మీద ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిటీసీ డాక్టర్ బి కృష్ణవేణి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి అమర్నాయక్, డిఎస్పి శ్రీకాంత్, 1వ మరియు 2వ పట్టణ సిఐలు మల్లికార్జునరావు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ తర్వాత పొల్యూషన్, పొల్యూషన్ కూడా కొత్త బ్రాండ్కి సంవత్సరం దాకా అక్కర్లేదు. సంవత్సరం తర్వాత నుంచి 6 నెలలకు ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. అంటే నువ్వు ఎక్కువ పొల్యూషన్ చేయట్లేదని, అండర్ కంట్రోల్లో ఉందని చెప్పడానికి మనకు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం. ఈ 5 కాక ఇంకో తెలిసింది. అందులో డిఎస్పీ గారు మేము కలిపి ఇది ఈ రోడ్ సేఫ్టీ ఇష్యూస్ పురస్కరించుకొని ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఓనర్లు కొంతమంది వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఈ మధ్య గ్రీవెన్సెస్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి మోటార్ వాహనాల చట్టాల పరిధిలోకి వచ్చేటటువంటి వాహన యజమానుల సమస్యలు మరియు ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి మనకి. కాబట్టి ఈ రెండు ఈరోజు మనం చర్చించుకోవడానికి ఈ మీటింగ్కి మనం ఆహ్వానించడానికి వచ్చినటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, అలాగే మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానియా మీడియా వారికి, అలాగే మనకి వాహన యజమానులు మరియు ఇక్కడ 2 అసోసియేషన్స్ నాకు తెలుస్తున్నాయి, 2 అసోసియేషన్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్ ఓనర్స్ అందరికీ కూడా రహదారి భద్రత ఉద్యమ శుభాకాంక్షలు. అందరూ కూర్చోండి. లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, లారీ ఓనర్స్ అసోసియేషన్ 1 ప్రెసిడెంట్ మురళీ గారు, లారీ ఓనర్స్ అసోసియేషన్ 2 ప్రెసిడెంట్ బాలంగంరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లారీ ఓనర్స్ అసోసియేషన్ మురళీ గారు, సెక్రటరీ గారండి, పేరు సెక్రటరీ గారు సెక్రటరీ గారు రాంబాబు గారు, అలాగే అసోసియేషన్ 2 ప్రెసిడెంట్ అంకమారావు గారు. ఆ అసోసియేషన్ నుంచి ఎవరు వచ్చారు? ఏది 2వ అసోసియేషన్ నుంచి ఎవరు లేరు. సరే, వచ్చినప్పుడు పిలవండి అమర్నాయక్ గారు. అమర్నాయక్ గారు రండి. ఇప్పుడు ముందుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిటిసి మేడం గారికి మరియు డిఎస్పి గారికి మరియు సిఐ గారికి ఈ కార్యక్రమానికి హాజరైన లారీ యజమానులకు, లారీ డ్రైవర్లకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ రోడ్డు ట్రాఫిక్ భద్రతతో పాటు ఒక చిన్న ఏదో ఏదో చిన్న వివాదాలు ఉంటే అవి కూడా దాని గురించి అడ్రస్ చేద్దామని మేడం గారు వచ్చారు. కాబట్టి ముందుగా చెప్పేది ఏంటంటే, నేను రోడ్ సేఫ్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమ సందర్భంగా అందరం వచ్చాను కాబట్టి ఈ రహదారి భద్రత గురించి నాకు విషయాలు చెప్తాను. రహదారి భద్రత మా అందరి బాధ్యత. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే రవాణా రక్త ప్రసరణతో సమానం. బాడీలో రక్త ప్రసరణ ఎట్లాగో రవాణా అట్లాగ. ఒకవేళ రవాణా ఆగిపోయింది అనుకోండి, పాల ప్యాకెట్ కూడా దొరకదు, ఏ వస్తువు దొరకదు. కాబట్టి మనకి బ్లడ్ సర్క్యులేషన్, చేతికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు అనుకోండి, చెయ్యే పని చేయదు. అలాగే కాలు సర్క్యులేషన్ లేకపోతే కాలు లేదు. కాబట్టి పుట్టినవాడి కాడి నుంచి చనిపోయే వరకు కూడా మనకు ఎప్పుడు కూడా మనకు వాహనం అవసరం. కాబట్టి ఈ వాహనం నడపాలంటే ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు డ్రైవరే. కాబట్టి ఇంట్లో మనకి రకరకాల అవసరాలకి మనం ఒకసారి బైక్ వేసుకెళ్తాం, ఒక్కొక్కసారి కార్ వేసుకెళ్తాం. ఒక కొంతమంది పొదుపు తెరువు లారీ మీదే ఆధారపడు, లారీ మీద లేకపోతే ట్యాక్సీ మీద. కాబట్టి వీళ్ళందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనం అప్పుడు దాకా బాగా చేసినా కూడా ఒక్క క్షణం ఆరు మరిస్తే మనకి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రమాదానికి తర్వాత రమేష్ గారికి, ఇతర లారీ అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఏదైనా కూడా విషయము సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకోవడం అనేది మంచిది. ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది, వీలైతే 4 మాటలు
లేకుంటే ఏం చేయాలి? కప్పుగా కప్పుగా అది ఎందుకన్నారంటే ఆ సినిమాలో అతని ఒక సైకాలజీ మనుషులనే వాళ్ళు సింగిల్గా ఉండలేరు, బతకలేరు. సమాజము గుంపుగా ఉంటేనే బతుకగలుగుతారు. అట్లాంటిది ఒక సమాజంలో ఉండి నేను ఇండియన్గా వెళ్తాను, నేను తర్వాత రూల్స్ కూడా పాటించను, నేను రూల్స్ నాకు విరుద్ధము అని సపరేట్ కావడం వల్ల నష్టము అందరికీ ఉంటుంది. ఆ యొక్క విడిపోయిన సభ్యునికి ఉంటుంది, సంస్థకు ఉంటుంది. ఏదైనా కూడా సమస్య వచ్చింది మీరు మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలా? ప్లాట్ఫామ్ కావాలంటే ఏం చేయాలా? ఈ యూనియన్ సంబంధించిన ఒక పెద్ద ఆఫీసరు ఇప్పుడు చెప్పారు ఈ పేరు నాకు చెప్తుంది. అలాంటి అతన్ని ముందే మీరు 2 ఇయర్స్ ముందే, 1 ఇయర్ ముందే, 6 నెలల ముందే మాట్లాడుకుంటే ఈ సమస్య తగ్గిపోయింది కదా. చేతులు కాళ్ళలాగా ఆకులు పట్టుకోవడం అనేది ఈ సమస్య. ఏదైనా దీర్ఘకాలికంగా సమస్యలు పెండింగ్ ఉండవచ్చు. ఏదైనా కూడా మనలో మనకి నమ్మకం అనేది ఉండాలి. ఇంతకుముందు 10 సంవత్సరాలు మీరు కలిసి ఉన్నారని మీరే చెప్తున్నారు, 20 సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్తున్నారు. మళ్ళీ మీలో మీలో అపనమ్మకం అనేది ఎందుకు వచ్చింది? ఒకరు చెప్పిన మాటల వల్ల వచ్చింటుంది, లేదంటే ఒక తప్పు చేయడం వల్ల వచ్చింది. ఆ తప్పు చేసిన వాళ్ళని మనము క్వశ్చన్ చేసి సక్రమైన మార్గం తెచ్చుకోవచ్చు. ఆ పని చేయకుండా మనం టైం పాస్ చేయడము, మనందరికి మనమే పక్క పోవడం అనేది సమస్యకి ఎలాంటి పరిష్కారము చూపించద్దు. ఇది వాస్తవము. ఎవరైనా కూడా ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే సమస్య లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది, కానీ కలిసి ఉండడం లేదా? ఒక వీధిలో ఒక 20 మంది ఉంటారు ఒక ఊళ్ళో, వాళ్ళు మీ రోజు కొట్టుకుంటుంటారా? కొట్టుకోరు. సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. పరిష్కారం అనేదే ఇది దీనికి జవాబు. అంతేగాని మనము దొంగలు అంటారు మామూలు మా దగ్గర, ఆ దొంగల నుంచి ఎన్నికలు చేయాలంటే ఏమొస్తే ఎన్నికలు రాకుండా వస్తే దొంగల నుంచి ఎన్నుంటే అంటే కంబలి, ఇది మా దగ్గర దొంగల కంబలి. దాని కూర్చొని అన్నమించామనుకో మనకి ఏమొస్తాయి? ఎన్నికలు వస్తాయి. మన మనసు శుభ్రంగా ఉందనుకోండి మన ఆలోచనలు కూడా మంచిగా వస్తాయి. ఎప్పుడైతే మనస్సు అనేది పరిశుభ్రంగా ఉంటుందో, మనము మాట్లాడే మాట నిజాయితీగా ఉంటుందో, ఆ రోజు ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. కపట ప్రేమలు, కపట మాటలు మాట్లాడడం వల్ల సమస్యకు పరిష్కారం రాదు. ఇక్కడ జరుగుతున్నది కపట మాటలు, కపట ప్రేమలు. దీనివల్ల మనకు సమస్య రాదు. ఎవరైనా సరే 100 మంది మీరు కలిసి ఉండలేకపోతే మన దేశంలో 100 కోట్ల మంది ఉన్నారు, కలిసి ఎట్లా ఉండగలుగుతున్నారు? ఉండడం లేదా? ఒక ఇంట్లో 5 మందికి సభ్యులు ఉన్నారు, వాళ్ళు కలిసి ఉండడం లేదా? మీరు ఒక వ్యాపార ప్రతిపాదికంగా ఒక కండిషన్స్ ఉన్నాయి, మీకు బైలాస్ ఉంది. బైలాస్ ప్రకారం ఒక గుంపుగా ఏర్పడారు, గుంపుగా. ఆ బైలాస్ అనేది తెచ్చి ఉంచిన పుస్తకము. ఎవరు అడిగినా కూడా అది ఇవ్వాలా? నేను అడిగిన ఇవ్వాలా? వేరే వాళ్ళు అడిగినా ఇవ్వాలా? అలాంటిది ఒక బైలాస్ ఉన్నప్పుడు మీరు బైలాస్ ప్రకారం పోతే అయిపోతుంది. అంతేగాని నేను 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 అంటే అధోగతి, పురోగతి ఉండదు ఎవరికైనా కూడా. అది